అందరికీ శుభోదయం సుమతి శతక పద్య ధారణ కార్యక్రమానికి పునఃస్వాగతం నిన్న చెప్పుకున్నటువంటి ఐదు ఆరు పద్యాలను ఒకసారి గుర్తు చేసుకొని ఏడు ఎనిమిది పద్యాలను వాటి యొక్క భావాలను చెప్పుకుందాం మొదటగా ఐదో పద్యం అదరము కదిలియు కదులక మధురములగు బాషలుడిగి మౌన వ్రతుడ అధికార రోగపూరిత బధిరాంధక శవము చూడ పాపము సుమతి ఆరో పద్యం అప్పుకుని చేయు విభవము ముప్పున ప్రాయం పుటాలు మూర్ఖుని తపమున్ దప్పరయని నృపరాజ్యము దెప్పరమై మీద గీడు తెచ్చుర సుమతి ఇప్పుడు ఏడో పద్యం దాని యొక్క భావం చెప్పుకుందాం అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడు చొప్పడిన నుండుము చొప్పడుకున్నట్టి యూర సొరకు ముసుమతి అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నిడతగ పారు నేరును ద్విజుడు చొప్పడిన యూర నుండుము చొప్పడుకున్నట్టి యూర సొరకు ముసుమతి ఈ పద్యం యొక్క భావం మనం నివసించేటువంటి గ్రామంలో ఎటువంటి సౌకర్యాలు ఉండాలి ఎటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి గ్రామంలో మనం నివసించాలి అనేది ఈ పద్యం మనకి తెలుపుతుంది ఎటువంటి గ్రామంలో ఉండాలి అంటే అప్పిచ్చువాడు మనకి సహాయం అవసరమైనప్పుడు మనకి కొంత రుణ రుణ సహాయం అవసరమైనప్పుడు ఆ సహాయం చేసేటువంటి వ్యక్తి ఉన్నటువంటి గ్రామంలో ఉండాలన్నమాట అదేవిధంగా వైద్యుడు వైద్యుడు మనకి ఆరోగ్య సమస్యల్ని నివారణ చేసేటువంటి వాడు వైద్యుడు అనమాట అటువంటి వైద్యుడు ఉన్నటువంటి గ్రామంలో మనం నివసించాలి ఎప్పుడు తెగక పారు నేరును అనగా మనం నివసించేటువంటి మన చుట్టూ పరిసరాలలో ఒక నది ఉండాలన్నమాట ఎందుకనగా నదీ వ్యవస్థ ఉన్నటువంటి ప్రాంతాల్లో నాగరికత బాగా అభివృద్ధి చెందుతుంది కావున మనం నివసించేటువంటి గ్రామంలో ఎప్పుడు ఎండిపోయినటువంటి ఒక నది ఉంటే బాగుంటుంది అదేవిధంగా ద్విజడున్ ద్విజడున్ అనగా పూజారి లేదా పురోహితుడు మనకి మన గృహంలో అవసరమైనటువంటి శుభ అశుభ అన్ని కార్యక్రమాలను మన చేత చక్కగా పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా చేయించేటువంటి ఒక పూజారి మనం నివసించేటువంటి గ్రామంలో ఉండాలన్నమాట ఇటువంటి ఈ సౌకర్యాలు ఉన్నటువంటి గ్రామంలో నివసించాలి ఇటువంటి సౌకర్యాలు లేనటువంటి గ్రామంలో మనం ఉండకూడదు నివసించకూడదు అని ఈ పద్యం యొక్క భావం ఎనిమిదవ పద్యం అల్లుని మంచితనమ్మును గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్ బల్లున దంచిన బియ్యము తెల్లని కాకునులు లేవు తెలియ ముసుమతి అల్లుని మంచితనమ్మును గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్ బల్లున దంచిన బియ్యము తెల్లని కాకులను లేవు తెలియ ముసుమతి ఈ పద్యం యొక్క భావం అల్లుడు ఎప్పుడు మంచితనంగా ఉండడు గొర్రెలు కాచుకునే వారికి సాహిత్య విద్య ఉండదు కోమలి అంటే స్త్రీ ఎప్పుడు నిజం చెప్పదు ఊక దంచితే బియ్యం రావు తెల్లని కాకులు ఉండవు అని ఈ పద్యంలో చెప్పడం జరిగింది మరో రెండు పద్యాలతో రేపు కలుసుకుందాం ధన్యవాదాలు